తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు రైతు బంధు పథకంలో భాగంగా వారికి పెట్టుబడి సహాయం అందించడానికి నేటి నుంచి వారి ఖాతాలో జమ చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లింగ్ కార్పొరేషన్ చైర్మన్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి వారి క్యాంపు కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు సంక్షేమ పథకాల ద్వారా అందించని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రైతు వారి కష్టాలను చూసి ఏ రైతు వ్యవసాయం చేసుకుంటే కన్నీరు పెట్టుకోదనే ఉద్దేశంతో రైతు బీమా రైతు బంధు వంటి పథకాలు తెచ్చి వారి మన్ననలను పొందుతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు పథకం కింద 65,558 కోట్లు అందించడం జరిగిందన్నారు. దీంతో పాటు రైతు బీమా పథకం ద్వారా రైతులకు ఎటువంటి ప్రమాదం జరిగినా 8 రోజుల్లో వారికి పరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి, బొంగులు రవి, గోని రఘు, మధుసూదన్ రెడ్డి, ఎస్కే రషీద్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతుకు పెట్టుబడి సాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి మన తెలంగాణ రాష్ట్రం. అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సాధ్యమైంది. ఈరోజు రైతు బంధు కానీ, అదే రకంగా రైతు బీమా కానీ, మరి ఈరోజు పెట్టుబడి కింద ఆ సాయం చేస్తూ మరి ఇప్పటి వరకు మరి 65,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు రైతులకు సంబంధించి ఇప్పటిదాకా మరి లాగోడి కింద ఇవ్వటం జరిగింది. 65,554 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వటం, మరి ఇప్పటి వరకు మరి దాదాపుగా 70,54,000 కోట్ల మందికి మరి ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు 100,000 మందికి అదనంగా కూడా పాస్బుక్లు వచ్చినటువంటి వాళ్ళకు కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభమైనటువంటి మరి రైతు బంధు 7,677 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి అందబోతున్నటువంటి సందర్భంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు సంతోషంలో భాగం పంచుకున్నటువంటి అందరం కూడా, మేము కూడా వాళ్ళ సంతోషంలో భాగం పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతులు సంతోషంగా ఉండాలి. ఎద్దేడిసినటువంటి వ్యవసాయం కానీ, రైతు ఏడిసినటువంటి రాజ్యం ఎక్కడ కూడా ముందర పడలేదు. ఆ నమ్మకం